కన్నడ డబ్డ్ ఫిల్మ్ బాయ్స్ హాస్టల్ మూవీ రివ్యూ గజిబిజి గందరగోళం అనే పదానికి పర్ఫెక్ట్ రీప్రజెంటేషన్ ఈ సినిమా భయ్య ఏం జరుగుతుందిరా అయ్యా అనిపిస్తుంది ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఈ సినిమా మాత్రం కొంతమందికి ఫన్ రైడ్ లాగా అనిపించవచ్చు కాకపోతే మెజారిటీ మాత్రం ఏంది రచ్చ అనిపిస్తుంది సినిమాలో చాలా వరకు మనకి మత్తు వదలరా అండ్ హ్యాపీ బర్త్డే మూవీస్ తీసిన రితేష్ నాన్న స్టైల్ కనిపిస్తుంది పాజిటివ్గా అనిపించే విషయాల గురించి మాట్లాడుకుందాం ఫన్ బాగా జనరేట్ అయిందని చెప్పాలి ఈ సినిమాలో అడల్ట్ కామెడీ ఉంది డార్క్ కామెడీ కూడా ఉంది చాయ్ బిస్కెట్ టీం వాళ్ళు కంప్లీట్ ఫిల్మ్కి డబ్ చేశారనుకుంటా రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న మీమ్స్ అన్నింటినీ డైలాగ్స్లో వాడేశారు ఆఖరికి కుర్చీని మరత పెట్టడంతో సహా ఫస్ట్ ట్వంటీ మినిట్స్లో వచ్చే విఎఫ్ఎక్స్ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి అండ్ ఇంకొన్ని ఇల్లాజికల్ సీన్స్కి వాళ్ళు మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేసే విధానం కూడా బాగానే అనిపిస్తుంది నెగిటివ్గా అనిపించిన విషయాల గురించి చెప్పాలంటే పాయింట్ అసలు స్ట్రాంగ్గా ఉండదు మెయిన్గా చెప్పాలంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఒక పర్టికులర్ పాయింట్ ఇంటర్వెల్ దగ్గర రివీల్ అవుతుంది ఆ పాయింట్ రివీల్ అయిన తర్వాత నుంచి మనకి ఇంట్రెస్ట్ అంతా పోతుంది చాలా సీన్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి అండ్ ఆ సిల్లీనెస్తో పాటు సినిమాలో ఫుటేజ్ అంతా హ్యాండ్ హెల్డ్ అయ్యేసరికి తలనొప్పి వస్తుంది మ్యూజిక్ కూడా కొంచెం లౌడ్గా ఉంటుంది అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి వచ్చేస్తే చెప్పడానికి చాలామంది ఉన్నారు ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ రిషబ్ శెట్టి రష్మి వీళ్ళందరూ ఉన్నారు బట్ అసలు ఎందుకు ఉన్నారు అనిపిస్తుంది చాలా వరకు సీన్స్లో లేట్ పునీత్ రాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు ఎండింగ్లో ఒక చిన్న సీన్లో వస్తారు ఎందుకు పెట్టారా బాబు ఈ క్యారెక్టర్ని అని అనుకుంటాం కదా అలాంటి రోల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ రష్మి గారి క్యారెక్టర్ అండ్ దాదాపు తరుణ్ భాస్కర్ గారి క్యారెక్టర్ కూడా అంతే ఇందాక చెప్పాను కదా ఫన్ బాగానే ఉంది కానీ నాన్ సెన్స్ ఎక్కువగా ఉంది కొన్ని కొన్ని పోర్షన్స్లో వర్కౌట్ అయ్యే ఫన్ మాత్రం చాలా మంచిగా వర్కౌట్ అవుద్ది అండ్ యూత్ బాగా కనెక్ట్ చేసుకోగలరు కానీ చాలా గజిబిజిగా ఉండడం నాన్ సెన్స్ ఎక్కువైపోవడం అండ్ బ్రీతింగ్ స్పేస్ లేకపోవడం వల్ల మనకి చాలా సీన్స్ తలనొప్పిలాగా అనిపిస్తాయి అండ్ మ్యూజిక్ కూడా మ్యూజిక్ కూడా చాలా ఓవర్ లౌడ్గా అనిపిస్తుంది కొన్ని సీన్స్లో సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మీకు కనుక ఏదైనా డిఫరెంట్గా క్రేజీగా ట్రై చేయాలనిపిస్తే ఈ సినిమాకి వెళ్ళండి టేకింగ్ కావచ్చు ఆ సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే కావచ్చు అంతా విచిత్రంగా ఉంటుంది ఆ విచిత్రమైన షార్ట్స్ విచిత్రమైన టేకింగ్ని అందరూ తీసుకోలేరు చాలామంది డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో కీప్ యూర్ ఎక్స్పెక్టేషన్లో సినిమాల గురించి డిస్కస్ చేయడం మీకు ఇంట్రెస్ట్ అయితే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి దిస్ ఇస్ ప్రణాబ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిచ్చర్